Hi, hello everyone. Welcome to VSP Unity. Numerical Analysis Unit 4 lo topic 1 ni mana discuss chesam, method 1. Method 1 enti Taylor series method. Second method vachesi Picard's method. Already thumbnail lo chuse untaru. Ee Picard's method gurinchi ee roju ikkada discuss chedam. So manam mottam paina manaki ikkada 5 methods unnai annam. Unit 4 lo first method vachesi Taylor series. Next to Picard's యూలర్స్ మాడిఫైడ్ యూలర్స్ రెండు ఒకేలాగా ఉంటాయి. నెక్స్ట్ ఆర్కే సెకండ్ ఆర్డర్, ఆర్కే ఫోర్త్ ఆర్డర్, ఓకేనా? సో జనరల్గా ఈ ఫస్ట్ 3 టాపిక్స్లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తే నెక్స్ట్ 2 టాపిక్స్లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ రావచ్చు, లేదంటే ఫస్ట్ 2 టాపిక్స్లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ ఉంటే ఓఆర్ అనే ఆప్షన్ ఇచ్చి నెక్స్ట్ 3 టాపిక్స్లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ ఉంటుంది. అంటే మనం ఫస్ట్ 2 టాపిక్స్ నేర్చుకుంటే ఒక లాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. అంటే టైలర్ సిరీస్ అయినా పికార్డ్స్ అయినా, టైలర్ సిరీస్ పికార్డ్స్ ఈ రెండు వీటితో పాటు ఆర్కే సెకండ్ అండ్ ఆర్కే ఫోర్త్ ఆర్డర్ నేర్చుకోండి సరిపోతుంది. యూలర్స్ అండ్ మాడిఫైడ్ యూలర్స్ వదిలేసినప్పటికీ కూడా ఫస్ట్ 2 లాస్ట్ 2 నేర్చుకున్నట్లయితే ఏమవుతుంది, మన ఖచ్చితంగా లాంగ్ క్వశ్చన్ అయితే 100% అటెంప్ట్ చేయొచ్చు. వాటితో పాటు ఫస్ట్ 2 మెథడ్స్లో లాంగ్ క్వశ్చన్, లాస్ట్ 2 మెథడ్స్లో లాంగ్ క్వశ్చన్ పడ్డది అనుకోండి ఓఆర్ ఆప్షన్తో, యూలర్స్ అండ్ మాడిఫైడ్ యూలర్స్ పైన షార్ట్ ఆన్సర్ ఉంటుంది, ఓకేనా? షార్ట్ ఆన్సర్స్ మూడు ఉంటాయి, ఒక యూనిట్ నుంచి 3 షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. సో షార్ట్ ఆన్సర్స్లో మాడిఫైడ్ యూలర్స్, యూలర్స్ మాడిఫైడ్ యూలర్స్లో నుంచి ఒకటి ఉంటే, ఇప్పుడు పీకార్స్ మెథడ్ ఇచ్చింది అనుకుందాం, టైలర్స్ పైన ఒక షార్ట్ ఆన్సర్ ఉంటుంది. ఆర్కే ఫోర్త్ ఆర్డర్ ఇచ్చింది అనుకుందాం ఓఆర్లో, ఆర్కే సెకండ్ ఆర్డర్ నుంచి ఒక షార్ట్ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా 5 మెథడ్స్ ఇంపార్టెంటే మనకు. 5 మెథడ్స్ నేర్చుకుంటే మనకి ఏమవుతుంది, 3 షార్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, ఒక లాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో వెరీ ఈజీ అండ్ సింపుల్ యూనిట్ ఇది. ఫస్ట్ యూనిట్ అండ్ లాస్ట్ యూనిట్ చాలా ఈజీగా ఉంటాయి రెండు. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం, థర్డ్ యూనిట్ని సెకండ్ యూనిట్ టాపిక్లో ఉన్నాం. సెకండ్ యూనిట్లో ఫస్ట్ మెథడ్ ఒకటి చెప్పాను, చూసుకోండి ఒకసారి. అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ పెట్టాను గ్రూప్లో, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు చాలామంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటిని కూడా చూడండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ పికార్డ్స్ మెథడ్ ఆఫ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్, ఇది ఫార్ములా, ఓకేనా? ఫార్ములా అంటే ఇక్కడ ఏం లేదు, yn ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ x0 టు x ఎఫ్ ఆఫ్ x కామా yn మైనస్ 1 dx, ఓకేనా? అంటే ఇచ్చిన ఫంక్షన్లో మనం ప్రీవియస్గా ఏదైతే ఫైండ్ అవుట్ చేసి ఉంటామో, ఇప్పుడు ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది 0 అవుతుంది, ఓకేనా? సో n ఈజ్ ఈక్వల్ 2 ఉంది అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది. అంటే ప్రీవియస్గా మనకు y1 వచ్చి ఉంటుందా, ఆ y1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. మళ్ళీ y3 కావాలంటే ఈ ప్లేస్లో y2ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. y4 కావాలంటే y3 సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. దీనే పికార్డ్స్ మెథడ్ అంటాం, వెరీ ఈజీ అండ్ సింపుల్. x0 టు x అంటే ఇది కామన్ ఉంటుంది, 0 టు x అంటే 0 టు x కాదు, ఇనిషియల్ కండిషన్ ఏమి ఇచ్చింది x0 y0 అనేది ఇది కామన్ ఉంటుంది. ఇది మొత్తం ఈ పార్ట్ చేంజ్ అయ్యేది ఒకటే, ఇది ఒకటే. ముందు y0 ఉంటుంది, తర్వాత y1 y2 y3 y4 ఇలా, ఇది ఒక్కటే చేంజ్ అవుతుంది. మనకి ఇచ్చిన ఫంక్షన్లో y ప్లేస్లో మాత్రమే వాల్యూ చేంజ్ అవుతుంది, మిగిలినంతా రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది. చూద్దాం ఒక ప్రాబ్లం. సో ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను చూడండి. ఈ 3 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. ఈ 3 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం లాస్ట్ టైం రావడం జరిగింది, ఇప్పుడు అదే ప్రాబ్లమ్ని మనం డిస్కస్ చేయబోతున్నాం, ఫస్ట్ ప్రాబ్లమ్ని. సో ఈ విధంగా అడుగుతారు, మీకు కొందరికి డౌట్ రావచ్చు, ఫైండ్ టూ అప్రాక్సిమేషన్స్ అనకుండా ఈ సెకండ్ క్వశ్చన్ లాగా అడిగితే ఏం చేయాలి సార్, ఎంతవరకు చేసుకుంటూ వెళ్ళాలి? ఒక మినిమం 3 to 4 అప్రాక్సిమేషన్స్ చేసేయండి, క్వశ్చన్లో మెన్షన్ చేయలేడు అనుకోండి, ఒక 3 to 4 అప్రాక్సిమేషన్స్ని మీరు మెన్షన్ చేయండి. మనకు అక్యురేట్గా రావాలి అంటే ఎన్ని అప్రాక్సిమేషన్ చేస్తే అంత మంచిది అనమాట. ఒక 10 అప్రాక్సిమేషన్ చేసిండి అనుకోండి, అక్యురేట్గా 0.1 దగ్గర y వాల్యూ వచ్చేస్తుంది అనమాట 10 అప్రాక్సిమేషన్ చేస్తే. సో మనకు అంత టైం లేదనుకోండి, 3 to 4 అప్రాక్సిమేషన్ చేయండి. లేదా క్వశ్చన్లో మెన్షన్ చేసింది అనుకోండి, ఫైండ్ 5 అప్రాక్సిమేషన్స్ అంటే 5 చేయాల్సిందే, 2 చేయమంటే 2 చేయాలి, ఆ విధంగా అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఫైండ్ 2 అప్రాక్సిమేషన్స్ ఫర్ ద ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 యూజింగ్ పికార్డ్స్ మెథడ్. యూజింగ్ పికార్డ్స్ మెథడ్ అని మెన్షన్ చేస్తాడు, ఎలాంటి డౌట్ లేదు, క్లియర్గా మెన్షన్ చేస్తాడు. సో ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ రాసుకున్నాం ఫస్ట్, dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై స్క్వేర్, దట్ ఈస్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై స్క్వేర్. ఇది ముందుగానే క్వశ్చన్లో ఇచ్చేసి ఉంటాడు మనకు. నెక్స్ట్ ఇనిషియల్ కండిషన్ ఏమిచ్చిండు, వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. ఇక్కడ 0 అనేది x0 అవుతుంది, ఇక్కడ లోపల ఉంది x0 అవుతుంది, ఇది y0 వాల్యూ అవుతుంది.
ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం యూలర్స్ ఫార్ములాలో, సారీ పికార్డ్స్ ఫార్ములాలో. వై నాట్ అంటే వన్, ఎక్స్ నాట్ టు ఎక్స్ అంటే జీరో టు ఎక్స్, ఎఫ్ ఆఫ్ వైఎన్ మైనస్ వన్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వరకు అయితే అన్ని ప్రాబ్లమ్స్కి కామన్గా ఇచ్చిన దాన్ని తీసుకొని మనం ఫార్ములాని మాడిఫై చేసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్లోకి ఎంటర్ అయిదాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే ఏంటి? ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ తీసుకోవాలి. ఈఎన్ ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ వన్, ఇక్కడ వన్, వన్ మైనస్ వన్ ఏమవుతుంది? జీరో అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై నాట్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది క్వశ్చన్లు ఇచ్చింది కదా, ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అని. వై ప్లేస్లో వై నాట్ ఉంటుంది, అంతే. చూడండి, క్వశ్చన్లు ఇచ్చిండు ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అని. ఇక్కడ వై నాట్ ఉంటుంది ఫస్ట్ టైం, నెక్స్ట్ వై వన్ ఉంటుంది, వై టూ ఉంటుంది, వై త్రీ ఉంటుంది, వై ఫోర్ ఉంటుంది. ఆ విధంగా అప్రాక్సిమేషన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో ముందు వై వన్ ఫైండ్ అవుట్ చేయాలంటే వై నాట్ ఎక్స్ నాట్ ఫైండ్ అవుట్ చేసినాం, ఎక్స్ నాట్ వై నాట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎక్స్ కామా వై నాట్ అంటే ఎక్స్ ప్లస్ వై నాట్ స్క్వేర్. వై నాట్ అంటే వన్ కదా, మనకు స్టార్టింగ్లో క్వశ్చన్లో ఇచ్చిన వై నాట్ అంటే వన్. సో ఎక్స్ ప్లస్ వన్ స్క్వేర్, ఈ స్క్వేర్ అనేది ఓన్లీ వన్కి చూడండి, వన్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ జీరో టు ఎక్స్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ జీరో టు ఎక్స్ వన్ డిఎక్స్. ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై టూ, ఇవి లిమిట్స్. వన్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ లిమిట్స్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై టూ మైనస్ జీరో, ఎక్స్ మైనస్ జీరో. సో ఫైనల్గా వై వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ ఎక్స్ అనేది వచ్చింది. ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఓకేనా? ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చింది. సో సెకండ్ అప్రాక్సిమేషన్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ చూద్దాం. సెకండ్ అప్రాక్సిమేషన్కి ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ సబ్స్టిట్యూట్ చేస్తాం. మనం బిఫోర్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏదైతే ఫార్ములాను మాడిఫై చేశామో అక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే వై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్, ఇవి కామన్ ఉంటాయి అన్నాం, ఇంటిగ్రల్ జీరో టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వన్, ఎక్స్ కామా వై వన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే మనకి ఇచ్చింది కదా ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అని. ఇప్పుడు వై ప్లస్లో వై వన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఎక్స్ ప్లస్ వై వన్ స్క్వేర్. వై వన్ అంటే మనకు ఫస్ట్ అప్రాక్సిమేషన్లో వచ్చింది, ఏమొచ్చింది ఫస్ట్ అప్రాక్సిమేషన్లో వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ ఎక్స్ వచ్చింది. దాన్ని ఇక్కడ వై వన్ ప్లస్లో రీప్లేస్ చేస్తున్నాం, వై వన్ ప్లస్లో రీప్లేస్ చేస్తున్నాం వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అని. చేసిన తర్వాత ఇది ఏ విధంగా ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఉంది. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ టూ బిసి ప్లస్ టూ సిఏ, ఇది ఫార్ములా అవుతుంది. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్కి ఫార్ములా అవుతుంది. సో ఇక్కడ వన్ వన్ స్క్వేర్ అంటే వన్, ఎక్స్ స్క్వేర్ బై టూ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ బై ఫోర్, ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ టూ ఏబి, టూ ఉంది టూ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ బై మీన్స్ ఏ అంటే వన్, బి అంటే ఎక్స్ స్క్వేర్ బై టూ, ఇది వస్తుంది టూ ఏబి, ఇది ఏ ఇది బి ఇది సి. చూడండి టూ బీసీ టూ బీసి ఇక్కడ బి సి అండ్ టూ సిఏ టూ సిఏ, సి మీన్స్ ఎక్స్, ఏ మీన్స్ వన్ కాబట్టి రాయలేదు అక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ అండ్ వన్, ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ బై ఫోర్, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్, టూ టూ క్యాన్సిల్ అయితే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై టూ, వన్కి ఇంటిగ్రేషన్ ఎక్స్, ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్కి ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ బై ఫైవ్, ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ క్యూబ్ బై త్రీ, ఎక్స్ క్యూబ్కి ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ బై ఫోర్ వచ్చింది. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, లోవర్ లిమిట్ అంటే ఎక్స్ ప్లస్లో జీరో, ఓవరాల్గా జీరో అవుతుంది కాబట్టి ఇక్కడ జీరో రాయడం జరిగింది. అప్పర్ లిమిట్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏది ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు వన్ ప్లస్ త్రీ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ బై ట్వంటీ, టూ ఎక్స్ క్యూబ్ బై త్రీ, ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ బై ఫోర్ వచ్చేసింది. ఓకేనా? సో ఫైనల్లీ మనకు కావాల్సిన సెకండ్ అప్రాక్సిమేషన్ వచ్చింది. బై పికార్డ్స్ మెథడ్ వై టూ ఈజ్ అప్రాక్సిమేటెడ్ యాజ్ వై, అంటే వై టూని వైగా రాసుకున్నట్లయితే మనకి ఇదే సొల్యూషన్ కదా. సో వై టూకి అవసరం లేదు, వై అనే రాసుకుంటాం ఇక్కడ వరకు అడిగింది కాబట్టి. ఒకవేళ వై టెన్ అడిగింటే వై టెన్ని వై అనుకుంటుండే అక్కడనే వై ఈజీ కోల్డ్ అని రాసుకుంటాం, ఎందుకంటే మనకు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఇది మన సొల్యూషన్ అవుతుంది. సొల్యూషన్ వై ఈజీ కోల్డ్ అని రిప్రజెంట్ చేస్తాం కాబట్టి రాసాం. వై ఈజ్ ఈక్వల్ టు దీని ఒక ఆర్డర్లో రాస్తే వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ టూ ఎక్స్ క్యూబ్ బై త్రీ ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ బై ఫోర్ ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ బై ట్వంటీ. ఇది మనకు కావాల్సిన సెకండ్ అప్రాక్సిమేషన్. పికార్డ్స్ మెథడ్తో మనకు సెకండ్ అప్రాక్సిమేషన్ కూడా వచ్చేసింది. ఇది సెకండ్ మెథడ్ అనమాట, ఫోర్త్ యూనిట్లో వెరీ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ యూనిట్ మెథడ్తో పాటు సెకండ్ మెథడ్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్.
ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.